హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఏంటనుకుంటున్నారా, ఇది ఏంటిదండి, ఆదర్శ్కి డెంటల్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి నేనైతే హాస్పిటల్కి వచ్చాను. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, అంటే డెంటల్కి వేరే హాస్పిటల్కి వెళ్తే చాలా కాస్ట్ అవుతుంది కదా, ఇక్కడైతే చాలా కాస్ట్ తక్కువ అనమాట. నెక్స్ట్ ఎక్కడంటే అమలాపురం అండి. ఓపీ ఎంతో తెలుసా, చెప్తే ఆశ్చర్యపోతారు అనమాట. ఓపీ 10 రూపీస్. మామూలుగా బయట హాస్పిటల్లో డెంటల్కి సంబంధించి ఏది తీయాలన్నా సరే మినిమం 500 అలా అయిపోతుంది అనమాట. ఇక్కడైతే 10 రూపీస్ జస్ట్ ఓపీ. అది కూడా మనకి ఏంటంటే 6 మంత్స్, మళ్ళీ అంటే వ్యాలిడిటీ 6 మంత్స్ ఉంటుందంట. ఇది తీసుకొస్తే మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఓపీకి ఆ 10 రూపీస్ కూడా పే చేయక్కర్లేదు అనమాట. బాగుంది కదా. తర్వాత ఇక్కడ ఎక్విప్మెంట్ కూడా చాలా ఉంది, అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా, ఇది హాస్పిటల్ అనమాట. అంటే ఇది డెంటల్ డిపార్ట్మెంట్ వేరేగా ఉంది, అసలైన హాస్పిటల్ ఇంకా వేరే చోట ఉందన్నమాట. నాది డెంటల్ సంబంధించి వచ్చాను కాబట్టి ఇది వేరే చోట ఉంది. చూస్తున్నారు కదా, ఇదంతా ఎక్విప్మెంట్ అనమాట. ఆల్రెడీ పేషెంట్కి ట్రీట్ చేస్తున్నారు, చూసారా. లోపల ఉన్నదంతా ఎక్విప్మెంటే, చాలా ఉన్నాయి. మళ్ళీ లోపలికి వెళ్ళి తీస్తే వాళ్ళు నన్ను తిడతారని చెప్పేసి ఇలా బయట నుంచి తీస్తున్నాను అనమాట. డాక్టర్ గారు ఇంకా రాలేదు, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. ఈ లోపల మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. చూసారా ఎక్విప్మెంట్ ఎంత ఉందో. మామూలుగా మన దగ్గర ఉన్న అంటే మన ఊళ్ళలో ఉన్న హాస్పిటల్ ఏదో టింగు టింగు మన ఒకటి ఉంటుంది అంతే. ఒక్కదానికి వాళ్ళు 500 రూపీస్, 1000 రూపీస్, అసలు 5000 అలా తీసేసుకుంటారు. ఇక్కడైతే ఓపీ 10 రూపీస్, ఇంకా తర్వాత స్కానింగ్ అది ఎంత అవుతుందో అది కూడా నేనైతే మీకు వీడియో చేస్తాను. ఫస్ట్ ఏం చేశారంటే స్కాన్ ఒకటి, తర్వాత ఏమో క్లీనింగ్ ఒకటి చేయించుకురమ్మన్నారు. స్కాన్కి అయితే 50 రూపీస్ అంటండి, తర్వాత క్లీనింగ్కి అయితే 150 రూపీస్ అంట. ఇవి బిల్లు కట్టేసి రమ్మన్నారు. బిల్లు కట్టడానికైతే లిఫ్ట్ దగ్గరికి వచ్చాము. కింద బిల్లు పే చేసేస్తే మళ్ళీ పైకి వస్తే వీళ్ళు క్లీనింగ్ అలాగే స్కానింగ్ అయితే తీస్తారంట. నేనైతే ఆదర్శ్ని తీసుకెళ్తున్నాను. ఆదర్శ్ భయం వేస్తుందా, భయం వేయట్లేదా? లిఫ్ట్ అయితే ఎక్కాము కదా, కిందకైతే వెళ్తున్నాము బిల్లు పే చేయడానికి. భయం వేస్తుంది ఆదర్శ్ నీకు లేదా? సరే, నేను వచ్చేసాను. అక్కడ కనిపిస్తుంది రిసెప్షన్, అక్కడ బిల్లు పే చేయాలన్నమాట. మనీ పే చేసేసాను. ఇది ఒక 50 రూపీస్. తర్వాత నెక్స్ట్ బిల్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. అది కూడా చూస్తాను, చూడండి. 150 రూపీస్. నేను ఆల్రెడీ ఒకసారి ఆదర్శ్కి స్కాన్ తీయించాను మండపేటలో, అది ఎంత 300 రూపీస్ తీసుకున్నారు స్కాన్కి. ఇక్కడైతే జస్ట్ 50 రూపీస్ అనమాట. మనకి మనీ అయితే సేవ్ అవుతుంది, అలాగే డెంటల్ చెకప్ కూడా చక్కగా అవుతుంది అనమాట. ఎవరైనా అమలాపురం దగ్గరగా ఉంటే కనుక కంపల్సరీ విజిట్ చేయండి. ఇంతకీ ఆదర్శకి ప్రాబ్లం ఏంటనేది మీకు చెప్పలేదు కదా. ఏంటంటే ఆదర్శ్ 1 ఇయర్ ఉండగా ఉయ్యాల్లోంచి పడిపోయాడండి. ఆ పడిపోవడం ఏంటంటే పడడంతో పళ్ళుకి తగిలేసాయన్నమాట. తగలగానే ఏమైందంటే ఫ్రంట్ స్టార్టింగ్లో 2 పళ్ళు వస్తాయి కదా, ఆ 2 పళ్ళల్లో ఒక పన్ను అయితే సగం విరిగిపోయింది. అది మళ్ళీ 2 ఇయర్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ విరిగిపోయిన సగం పన్ను కూడా ఊడిపోయింది. ఊడిపోయిన తర్వాత ఇప్పుడు 7 ఇయర్స్ వచ్చినా సరే ఆ పన్ను అయితే రాలేదు. తర్వాత ఆ పక్కనే ఉన్న పన్ను కూడా ఏమైందంటే ఊడిపోయింది, దాని ప్లేస్లో రావాల్సింది ఇంకా పైన వచ్చిందనమాట. ఆ వరుస అంతా తేడా వచ్చేసింది. తర్వాత ఏంటంటే ఈ ముందు ఊడిపోయిన అంటే విరిగిపోయిన పన్ను ఉంది కదా, అది అసలు రాలేదు అప్పటి నుంచి కూడా. ఇప్పుడు ఆదర్శకి 7.5 ఇయర్స్ వచ్చాయి కానీ ఆ ఒక్క పన్ను రాలేదు, అది అసలు వస్తుందా లేకపోతే ఏమైందని చెప్పేసి కనుక్కోవడానికైతే నేనైతే కిమ్స్కి వచ్చాను. ట్రీట్మెంట్ అయితే చాలా బాగా చేస్తున్నారండి, వాళ్ళు బాగా ట్రీట్ చేస్తున్నారు. ఇదేం ప్రమోషన్ వీడియో అయితే కాదు, అంటే నాకు యూజ్ఫుల్గా ఉంది, అలాగే తక్కువ కాస్ట్లో కూడా అయ్యింది. సో చాలామంది డెంటల్ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది అలాగే ఉండిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే క్లీనింగ్ అలాగే స్కానింగ్ అయితే చేశారు. బయట అంటే మొత్తం పన్ను తీయించుకోవడానికి 2000 అలా తీసుకుంటున్నారు కదా, ఇక్కడ ఏంటంటే ఒక పన్ను తీయడానికి జస్ట్ 500 రూపీస్ అండి. అలా కాకుండా సిమెంట్ పెట్టాలంటే పుచ్చు పన్నుకి ఆ లోపల ఉన్నదంతా క్లీన్ చేసి సిమెంట్ పెడతారు కదా, దానికైతే 400 రూపీస్ పడుతుందంటండి.
క్లీనింగ్కి 150 రూపీస్, అలా స్కాన్ తీయడానికి 50 రూపీస్ అండి. ఈ కిమ్స్ హాస్పిటల్ అడ్రస్ ఎక్కడ అంటే, అమలాపురం బస్ స్టాండ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి బయటకు వచ్చి ఆటో వాళ్ళని కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే ఈజీగా తీసుకెళ్తారండి. అమలాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా వీళ్ళైతే ఒక వెహికల్ని అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా అంటే మండే ఒక ఏరియాకి, ట్యూస్డే ఒక ఏరియాకి అలా వెళ్తుంది అన్నమాట. ఇంకా దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇది మండే నుంచి సాటర్డే వరకు కూడా ఉంటుందండి. సండే ఒకటే హాలిడే అంటండి. హాలిడే అంటే ఆల్రెడీ పేషెంట్లు ఉంటారు, కొత్త వాళ్ళని అయితే వీళ్ళు ట్రీట్ చేయరు. ఏమైనా అర్జెంట్ కేసులు, ఎమర్జెన్సీ అయితే మాత్రమే తీసుకుంటారంట. మండే నుంచి సాటర్డే వరకు అయితే ఉంటుంది. ఇక్కడ డెంటల్ డిపార్ట్మెంట్ అనే కాదండి, అన్ని రకాల వాటికి కూడా వీళ్ళైతే ట్రీట్ చేస్తున్నారు. నేను వచ్చింది డెంటల్ డిపార్ట్మెంట్కి. ఇది కాకుండా ఇంకా పెద్ద హాస్పిటల్ అయితే ఎంట్రన్స్లో ఉంటుందండి. వెరీ గుడ్ బాయ్. నొప్పి వచ్చిందా దశు? నొప్పి వచ్చిందా? కాలేదా? తర్వాత ఇప్పుడు స్కాన్ చేయమన్నారు. స్కానింగ్ అయితే వచ్చామన్నమాట. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. క్రౌడ్ కూడా ఏం లేదు. చూసుకుంటే హాస్పిటల్ ఖాళీగా ఉందన్నమాట. అట్మాస్ఫియర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, బాగుంది. ఇప్పుడు స్కాన్ తీసి మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏమంటారో చూడాలి. చూపిస్తాను ఇంట్లో, ఇంటి దగ్గర పిల్లగా చూపిస్తాను. ఇదే స్కానింగ్ తీసారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ రేడియాలజీ బిల్ అది తీసుకెళ్లారు. స్కాన్కి 50 రూపీస్ అంటే చూడండి, మీరే అర్థం చేసుకోండి. కానీ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది. మామూలుగా స్కానింగ్ అయితే 300-500 అలా తీసుకుంటారు, కానీ అక్కడ 50 రూపీస్ అండి. భయపడదు, ఓకేనా? ఏం కాదు, ఇది ఏం చెయ్యదు మీకు, ఓకే? ముందు మామూలుగా ఇలా కూర్చో, స్ట్రైట్ గా కూర్చో. దీప్తి డెవలప్ చేసి ఇచ్చేసావా? ఇంకొకరు తీయాలిగా అయితే పుచ్చుకుంటుందా? ఇప్పుడు వీళ్ళు స్కాన్ చేసి ఇదైతే ఇచ్చారు ఫిల్ము. మామూలుగా స్కానింగ్ చాలా పెద్దగా ఇస్తారు కదా, ఇదైతే జస్ట్ ఇంత ఇచ్చారు. కనిపిస్తుంది కదా ఆ టూత్ ఎంతవరకు గ్రో అయింది ఏంటి అని చెప్పేసి, అంత స్కాన్లో ఉంది. ఇప్పుడు ఇది డ్రై అయ్యే వరకు ఇలా పట్టుకోమన్నారు. ఇది డ్రై అయ్యాక ఇప్పుడు అది ఈ పేపర్ ఇచ్చారు, పేపర్లో పెట్టేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. ఈ ఫిల్మ్ ఆరాక అయితే అది డ్రై అయ్యాక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. అప్పుడు అతను ఏమంటారో చూడాలి. 9 ఇయర్స్ వచ్చేంత వరకు ఆగమంటారో, లేదంటే ఇప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తారో చూడాలి. చూస్తున్నారు కదా ఫిల్మ్.